ఫస్ట్ మూవీ అప్డేట్. మన సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న శాకుంతల మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను ఈ జనవరి 25th న రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, మన మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మెయిన్ లీడ్ గా చేస్తున్న విరూపాక్ష మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు తీసుకున్నారు. నెంబర్ 3, మన హిట్ యూనివర్స్ ఫేమ్ శైలేష్ కోలను అండ్ విక్టరీ వెంకటేష్ కాంబోలో ఒక మూవీ రాబోతోంది కదా, ఈ జనవరి 25th న ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. నెంబర్ 4, మన అనికా సురేంద్రన్ మెయిన్ లీడ్ గా చేస్తున్న బుట్టబొమ్మ మూవీ ఈ జనవరి 26th నుండి పోస్ట్ పోన్ అయ్యింది. తిరిగి ఈ మూవీని 1 week లేట్ గా ఫిబ్రవరి 4th న థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. నంబర్ 5, ఫైనల్లీ 4 ఇయర్స్ తర్వాత మన మంచు మనోజ్ అన్న వర్త్ ద ఫిష్ మనం మనం బరంపురం అనే మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ డార్క్ కామెడీ జానర్ లో థ్రిల్లింగ్ గా రాబోతోందంట, చూద్దాం. నంబర్ 6, మన అనిల్ రాయపూడి అండ్ బాలయ్య బాబు కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా, ఈ మూవీ టీమ్ ఈ ఫిబ్రవరి 1st week నుండి 2nd షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 4 రోజుల పాటు జరగనుంది. అలాగే ఈ మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. అంటే కుంపదీసి మన బాలయ్య బాబు తెలంగాణ యాసలో మాట్లాడతారా ఏమో, ఎలా ఉంటుందంటారు. నంబర్ 7, మన అజిత్ కుమార్ అండ్ విఘ్నేష్ శివన్ కాంబోలో వస్తున్న అజిత్ గారి 62nd మూవీలో హీరోయిన్ గా మన సాయి పల్లవి గారితో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. నంబర్ 8, మన విశాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ మార్క్ ఆంటోనీ ఈ మూవీలో ఒక కీ రోల్ లో మన సునీల్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీలో మెయిన్ విలన్ గా మన ఎస్జే సూర్య గారు కనిపించబోతున్నారు. నంబర్ 9, మన శంకర్ అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో వస్తున్న ఇండియన్ 2 మూవీ టీమ్ తిరుపతిలో రీసెంట్ గా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే షూట్ చేస్తున్నారు, క్లైమాక్స్ అయితే ఆల్రెడీ షూట్ చేశారు, ప్రెసెంట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లని అలాగే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. మాక్సిమం ఈ ఫిబ్రవరి 2nd కల్లా ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. అలాగే ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ మళ్ళీ మన RC15 సెట్స్ లోకి వెళ్లనున్నారు డైరెక్టర్ శంకర్ గారు. ఆల్రెడీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మన ఆర్సీ అన్న రెడీ అయిపోయారు. ఒకసారి లుక్ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా క్లీన్ షో తో. అయితే ఈ RC15 మూవీ 1st look అండ్ టైటిల్ ని ఒక పెద్ద ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారంట త్వరలోనే. నంబర్ 10, ఫైనల్లీ మన రిషబ్ శెట్టి గారు మెయిన్ లీడ్ గా చేస్తున్న కాంతారా పార్ట్ 2 వర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ కాంతారా 2 మూవీ షూటింగ్ ఈ జూన్ నుండి స్టార్ట్ కానుంది. ఎందుకంటే ఈ పార్ట్ 2 లో చాలా సీన్స్ వర్షాకాలంలో ఉండబోతున్నాయంట. అయితే ఈ పార్ట్ 2 సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. మన కాంతారా మూవీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దానికి ముందు ఏం జరిగిందో ఈ పార్ట్ 2 లో చూపించబోతున్నారు. అలాగే ఇందులో మన హీరో ఫాదర్ ఎవరు, తను ఎలా మాయమైపోయాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కూడా చూపించబోతున్నారు. ప్రెసెంట్ మన హీరో రిషబ్ శెట్టి గారు తన వర్కింగ్ టీమ్ తో కలిసి కర్ణాటకకు వెళ్లారంట, అక్కడ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేస్తున్నారంట ఈ మూవీ కోసం. నంబర్ 11, మన అక్కినేని అఖిల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఏజెంట్ మూవీని కుదిరితే ఈ April 14 లేదా 21st ఈ 2 డేట్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేద్దామని డిస్కషన్స్ అయితే జరుపుతున్నారంట, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది, అలాగే ఆ డేట్స్ లో ఏ పెద్ద మూవీ కూడా లేదు. నంబర్ 12, రీసెంట్ గానే మన పుష్ప పార్ట్ 2 మూవీ టీమ్ వైజాగ్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు కదా, ఇందులో మన అల్లర్జున్ గారి బియర్డ్ హెయిర్ స్టైల్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. నంబర్ 13, మన లోకేష్ కనకరాజ్ అండ్ విజయ్ తలపతి కాంబోలో వస్తున్న మూవీలో మళ్ళీ మన ఫాద్ ఫాసిల్ గారు కూడా కనిపించబోతున్నారు, ఇంకా వేరే యాక్టర్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ గైస్, ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీల్ అయితేనే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.